మాట్లాడదాం. శివాని ఏం చేస్తుందో, ఫోన్ చేద్దాం. అరే అనుకోగానే ఫోన్ చేసింది. హలో. హలో, ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నా. ఏం ఆలోచిస్తున్నావు? అదే, రాత్రి అవుట్డోర్లో ఫస్ట్ నైట్కి గడ్డితో బెడ్ రెడీ చేశాను కదా, ఇవాళ సెకండ్ నైట్కి గడ్డితో బెడ్ ఏర్పాటు చేద్దామా, పూలతో బెడ్ ఏర్పాటు చేద్దామా, ఆకులతో బెడ్ ఏర్పాటు చేద్దామా, లేకపోతే కొమ్మలతో బెడ్ ఏర్పాటు చేద్దామా అని ఆలోచిస్తున్నా. గులకరాళ్ళతో బెడ్ ఏర్పాటు చేయి, కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, నీకు ఇష్టమైతే గులకరాళ్ళే ఫిక్స్ అవుదాం. ఏ, రాళ్ళు గిళ్ళు ఏం వద్దులే, కానీ నీకొక విషయం చెప్పాలి. ఏంటి? చెప్పు చెప్పు. ఇవాళ రాత్రికి నీతో కలిసి. నాతో కలిసి? ఇవాళ రాత్రికి నీతో కలిసి. ఇవాళ రాత్రికి నాతో కలిసి సినిమా చూడాలనిపిస్తుంది. సినిమానా? నేను ఇంకా స్వర్గం చూడాలనిపిస్తుందేమో అనుకున్నాను. అబ్బా, సరే గాని సినిమాకి తీసుకెళ్తావా తీసుకెళ్ళవా చెప్పు. మన ఇద్దరం ఎప్పుడు సినిమాకి వెళ్ళలేదు కదా, అందుకని సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది. చెప్పు, సినిమాకి తీసుకెళ్తావా? ఏం చెప్పమంటావు, నేను నీ పక్కన ఉన్నప్పుడేమో నీకెప్పుడు ఇలాంటి కోరికలు కలగలేదు, నేను దూరంగా ఉన్నప్పుడు మాత్రం నీకు ఇలాంటి కోరికలు కలుగుతున్నాయి. దాన్నే ప్రేమ అంటారు. నీకు కూడా పెళ్ళం మీద ప్రేమ ఉంటే సినిమాకి తీసుకెళ్ళు. ఓకే? ఓకే, తీసుకెళ్తాను. థ్యాంక్ యూ. సినిమా. సినిమా ఎలా ఉంది? బాగుంది. ఎందుకో తెలుసా? ఎందుకు? నీతో కలిసి చూశాను కదా అందుకు. ఓహో, ఐస్ క్రీమ్ ఇంకా బాగుంటుంది నీతో కలిసి తింటే. ఇప్పటికిప్పుడు ఐస్ క్రీమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందా? అదిగో అక్కడ చూడు. ఓ పద. ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? నిన్ను
చిటితనమీ చిగురు తొడిగే చిద్విలాసం ఈ ప్రే